सीधी उल्टी बात सुनने करेंगे फॉर कंसिडरिंग वन टाइम सेटिंग। भ्रष्टाचार के खिलाफ लड़ाई लड़ने वाली सरकार। स्टेप नंबर दो, 2 करोड़ युवाओं को हर साल Shouldn't treat people that way. अस्सलाम वालेकुम, आप देख रहे हैं इंडिया न्यूज, आपके साथ मैं हूं अब्दुल सिद्दीकी। सबसे पहले देखते हैं आज की हेडलाइंस। तेलंगाना हुकूमत अवामी मंसूबों के नफाज में अक्सर नाकाम और वजीर आला तारीखी इमारतों को मुनहदिम करने में मसरूफ, एमएलसी रामचंद्र राव का इल्जाम। साबिक आंध्रा हुक्मरानों ने महबूब नगर को पसमानदा बना दिया था, लेकिन 5 सालों में टीआरएस हुकूमत ने महबूब नगर शहर का नक्शा ही बदल दिया, रियासती वजीर श्रीनिवास गौड़ की वजाहत। डबल बेडरूम मकानात के संग बुनियाद रखने आए रियासती वजीर को मुकामी अवाम की बरहमी का सामना, संग बुनियाद रखे बगैर ही वापस जाना पड़ा। और लोक अदालत अदम तकमील मुकदमात की सोई और आपसी मुसालेहत का बेहतरीन जरिया जिला जज का बयान। अब आइए देखते हैं खबरों की तफसीलात। तेलंगाना हुकूमत अवामी मंसूबों को मुकम्मल करने में रियासती हुकूमत अक्सर नाकाम होने का इल्जाम बीजेपी एमएलसी रामचंद्र राव ने आयद किया है। बीजेपी पार्टी दफ्तर में मुनाकदा साफ इजलास से मुखातब करते हुए उन्होंने कहा कि रियासत तेलंगाना में मुलाजमीन, ताजरीन, किसान और अवाम रियासती हुकूमत से बेजार नजर आ रहे हैं। रियासती हुकूमत से अपनी दूसरी मियाद की हुकूमत में रियासती हुकूमत ने अपनी दूसरी मियाद की हुकूमत में रियासत की तरफ तवज्जो न देते हुए वजीर आला केसीआर अपने मफाद अजीज के लिए काम कर रहे हैं। तरक्की के नाम पर केसीआर तारीखी इमारतों को मुनहदम कर रहे हैं, जिससे अवाम को अवाम के ऊपर 1,000 करोड़ रुपए का बोझ पड़ने वाला है। मरकजी हुकूमत के बजट को वजीर आला केसीआर अपने दूसरे कामों में इस्तेमाल कर रहे हैं। इस मौके पर साबिका रियासती वजीर पी चंद्रशेखर, जिला सदर बीजेपी पद्मजा रेड्डी, नागोराव नामाजी और दीगर मौजूद थे। తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుల బృందము అన్ని జిల్లాలలో మేము అక్కడ ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా రాబోయేటటువంటి ఒక మున్సిపల్ ఎన్నికల తయారీ సంబంధించినటువంటి జిల్లాలలో పాత జిల్లా సంబంధించిన మున్సిపాలిటీస్లో వారి తయారీ కోసము ప్రిపరేటరీ మీటింగ్స్కు అంతేకాకుండా రాష్ట్ర రాజకీయ పరిస్థితిపైన పరిశీలించి రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా వ్యూహరచన పార్టీది ఉండాలి అని చెప్పేసి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా మీటింగ్లు మన అందులో రాష్ట్ర నాయకులు సభ్యత్వం ఇవన్నీ కూడా భాగంగా ఈ యొక్క పర్యటన జరుగుతూ ఉన్నది. నా బృందంలో ఈరోజు మా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ గారు, మరి సభ్యత సహప్రముఖు మళ్ళీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి కాసం వెంకటేశ్వరు గారు, మాజీ మాత్రులు మిత్రులు చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క బృందంలో ఈరోజు భాగంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. మిత్రులారా, రాష్ట్ర రాజకీయ పరిస్థితి ఈరోజు రోజు రోజుకు ప్రజలు ఈ టీఆర్ఎస్ పట్ల వారి యొక్క వ్యతిరేకతని ఈరోజు ఏదో రకంగా బయట చూపెడతాం జరుగుతుంది. మొన్న మొన్న తహసీల్దార్ల ఒక సమావేశంలో వారు కూడా అసంతృప్తి అనేటటువంటిగా వ్యక్తం చేయడం జరిగింది. ఒకవైపు ఉద్యోగస్తులు, మరోవైపు విద్యార్థులు, మరోవైపు రైతులు, సమాజంలో అన్ని రంగాలు, సమాజంలో అన్ని వర్గాలు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక పర్యాణం అయిపోయిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రజలపై దృష్టి పెట్టకుండా, పరిపాలనపై దృష్టి పెట్టకుండా, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసము, స్వలాభాల కోసము
ఈరోజు పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు సెక్రటేరియట్ని కూలగొట్టి, ఎర్రమంజిల్ని కూలగొట్టి, అక్కడ అసెంబ్లీని తరలించి కోట్లాది రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయలు ఇటు సెక్రటేరియట్ కోసము, 500 పై కోట్ల రూపాయలు అసెంబ్లీ కోసము, అంటే 1000 కోట్లు పైగా ఈరోజు ఖర్చు పెట్టి నూతన భవనాలను నిర్మాణం చేసేటటువంటి ఒక అవసరం ఉందా? దీన్ని వెనక ఏ మతలబు లేకుంటే, ఏ లబ్ధి లేకుంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సాబిఖా ఆంధ్రాయి హుకుమరానో నే మహబూబ్ నగర్ కో పిఛడా హువా షహర్ బనానే మే కోయి కసర్ నహీ ఛోడీ థీ, లేకిన్ 5 సాల దౌర ఇఖ్తిదార్ మే టీఆర్ఎస్ హుకుమత్ నే షహర్ మే కయీ ఏక్ మిసాలీ వ తరక్కియాతీ ఇక్దామాత్ కే జరియే షహర్ కీ తరక్కీ మే دو والا کر دیا ہے. ریاستی وزیر شہناز گوہر نے محبوب نگر شہر کے مختلف مقامات پر ترقیاتی کاموں کا سنگ بنیاد رکھتے ہوئے کہا جبکہ مٹو بڈا مستقر میں 14 لاکھ کی لاگت سے بیٹی روڈ کا سنگ بنیاد رکھا گیا اور 15 لاکھ کی لاگت سے مرلو میں سی سی روڈ کے سنگ بنیاد رکھے گئے. اس موقع پر سابق کونسل بردیا محمد محمود علی و دیگر موجود تھے. ఈరోజు మర్లు టీచర్స్ కాలనీ వివిధ ఏరియాల్లో రోడ్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మర్లు ఈ ఏరియాలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఏమొద్దు, నీళ్లు వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేటట్లు చేయండి సార్, బోర్లు వేస్తే భూమిలో లేవు, ట్యాంకర్ ఎత్తామంటే గుట్టలకు ట్యాంకర్లు ఫుల్ ట్యాంకర్ ఎక్కలేవు పైకి, మోసి మోసి నీళ్లు మోసి పోసి మాకు చేతులు కాళ్ళు గుంజుతున్నాయని చెప్పి చాలామంది మహిళలు వచ్చి అడుక్కోవడం జరిగింది. ఈరోజు నీళ్ళు ఎట్లున్నాయంటే నీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, నీళ్ళ ప్రాబ్లమే లేదని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ మొత్తంలో కూడా గతాన్ని మర్చిపోవద్దు ఎవరే కానీ, గతంలో 14 రోజులు 15 రోజులకు మంచి నీళ్ళు వచ్చేటివి. ఇవాళ మద్రాసులో ఒక బిందె నీళ్ళు కొనుక్కుంటే ఒక దోషపిండి ఇస్తామని చెప్పి, దోషపిండి కొనుక్కుంటే నీళ్ళు ఇస్తామని చెప్తారు. ఈరోజు పేపర్లో ఒక పేపర్లో చూసిన వాటర్ రైలు ట్యాంకర్ రైలు పోయింది ఆ ఊరికి, మరి ఇక్కడ కూడా 14 రోజులు 15 రోజులు ఉండే నీళ్ళు, 30 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వకపోయినరు, ఇవాళ 4 ఏళ్ళలో నీళ్ళు ఇస్తున్నారు, ఎట్లా సాధ్యమైందని ప్రతి ఒక్క యువకుడు కానీ చదువుకున్న వ్యక్తులు కానీ చదువుకున్నవాళ్ళు కానీ స్పృహ ఉన్న వ్యక్తులు ఒక్కసారి ప్రతి ఒక్కరు సమాజంలో జరుగుతుందని గ్రహించాలా, గ్రహించి ఇప్పుడు ఎందుకు పనులు అవుతున్నాయి, మరి ఎవరు పనులు చేస్తారు, ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ నాయకుడు పనిచేస్తుంది ఆలోచన చేసి పనిచేసే వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయాలా, ప్రోత్సహించాలా. ఇంకా ఈ మహబూబ్నగర్ను ఇంతటితో వదిలిపెట్టమేము, ఒక పెద్ద మహానగరంగా తీర్చిదిద్దుతాం దీన్ని, ఇక్కడ ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటట్టు చేస్తాం, మంచి వనరులు అన్ని రకాల సౌకర్యాలు ఉండేటట్టు చేస్తాం, పూర్తి భద్రత ఎలాంటి అరాచకాలు లేకుండా ప్రశాంతంగా బతికేటట్టు గ్యారెంటీ చేస్తాం. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో కంపెనీలు వస్తాయి, ఎన్నో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం దీన్ని బ్రహ్మాండంగా. కనుక దయచేసి మరి పెద్దలందరూ కూడా గతంలో చూసిన మనం కులం మతం పిచ్చి పెట్టి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే ఉండే, ఇప్పటికీ అక్కడక్కడ కొంత వాసన ఉంది, అది పోగొట్టాలా, మనకు మంచి పనుల గురించి ఆలోచన చేయాలా, మంచి పని అవుతుందా లేదా ఎవరు చేస్తున్నారు అని దాని మీద ఆలోచన చేయాలా. ఈ కులాల మతాల పిచ్చితో దేశం బాగుపడదు, రాష్ట్రం బాగుపడదు, ఊరు కూడా బాగుపడదు, అభివృద్ధి అనే పునాదుల మీద బాగుపడుతుంది. కనుక మన పిల్లలు కానీ
మన తరతరాల జాతులు కానీ ఈ ఊరు మంచిగా ఉంటే కలకలాల పాటు ఈ ఊరిలో అందరికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. దయచేసి మీరు అందరూ సహకరించండి. మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని ప్రయారిటీ బేస్గా అన్నీ కూడా తీస్తాం. ఫ్యూచర్లో ఈ మహమ్మార్ అనేది బ్రహ్మాండమైన టౌన్షిప్గా మేము ఏర్పాటు చేస్తాం. सांप के डसने से नौजवान फौत हुआ है. तफसीलात के मुताबिक मागानूर मंडल में रहमत नामी नौजवान 20 साल रात के वक्त घर के सामने सो रहा था कि हालत नींद में सांप के डसने से हलाक हो गया. जबकि सांप के डसते ही अफराद खानदान ने जड़ी बूटी के जरिए इब्तदाई तबी इमदाद की कोशिश की और महबूब नगर दवाखाना लाने तक मुतासर नौजवान जां भर न हो सका. कहीं जाइएगा नहीं, देखते रहिए एन न्यूज. लौटते हैं छोटे से ब्रेक के बाद. ట్యూటోరియల్స్ 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలకు చిరునామా. గత 21 సంవత్సరాలుగా ఎస్ఎస్సిలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా చేసిన ఘనత మా ఫ్లోరా ట్యూటోరియల్స్ కే దక్కుతుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్. విద్యార్థుల సౌకర్యార్థం ఫుల్లీ ఎయిర్ కండిషన్ తరగతి గదుల్లో విద్యా బోధన. విద్యార్థులకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. హియర్ వీఆర్ గెటింగ్ బెస్ట్ ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫ్లోరా. టు బి ఏ విన్నర్, బి విత్ ఎ విన్నర్. జాయిన్ ఫ్లోరా ఇన్స్టిట్యూషన్. We are getting best coaching for maths, physics and chemistry. Thanks for Flora Tutorials. Flora gives us quality education with an LCD projector, all necessary experimental things, and we have here AC classroom. Thanks Flora for its best service. Thank you. Flora Tutorial offers excellent coaching for 7th, 8th, 9th and 10th English medium students in the subject mathematics, physics and chemistry. To join Flora Tutorials to get the best result, to be a winner, be with the winner. All the best. My address, Flora Tutorials, Behen Samskruti Shopping Mall, Vasavi Degree College Street, New Town, Mahbub Nagar. CMR షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్, కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటిగ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ,
బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ, మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్, ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త మెన్స్ వేర్ షోరూమ్ అంబేకార్ మెన్స్ వేర్. మా అంబేకార్ మెన్స్ వేర్ లో అన్ని రకాలైన మెన్స్ షర్టింగ్, సల్వార్స్, బ్లేజర్స్, ఫార్మల్స్ సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. వివిధ రకాలైన జీన్స్, టీషర్ట్స్, బ్రాండెడ్ వస్త్రాలు సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. మా అడ్రస్ అంబేకర్ మెన్స్ వేర్, ఎంబీసీ కాంప్లెక్స్, రాయచూర్ రోడ్, మహబూబ్ నగర్. సార్, ఆపకే ఏటీఎం కార్డ్ కే లాస్ట్ 8 నంబర్ కన్ఫర్మ్ కీజియే. 5344-7634. సార్, ఎక్స్పైరీ డేట్ జులై 2024. సివీవీ నంబర్ 994. సార్, ఆపకే ఫోన్ పే 6 నంబర్ కా కోడ్ భేజా గయా హే, ఉసే కన్ఫర్మ్ కీజియే. 612333. थैंक यू वेरी मच सर. आपका नया हाई सिक्योरिटी एटीएम कार्ड 2 दिन में आपके घर पे पहुंच जाएगा. और एक बात सर, कृपया आप अपना डेबिट कार्ड नंबर और ओटीपी नंबर किसी से भी शेयर मत कीजिएगा. थैंक यू सर. थैंक यू सो मच. హలో సార్, హమ్ SBI బ్యాంక్ సే బాత్ కర్ రహే. చూసారు కదా ఎంత తెలివితేటలతో మన బ్యాంక్ నుంచి మన డబ్బుల్ని దోచుకుంటున్నారో. ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఏ అధికారులు కానీ ఫోన్ చేసి మన క్రెడిట్ కార్డ్ వివరాలు, మన పర్సనల్ వివరాలు అడగరు. దయచేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివీవీ నెంబర్, ఓటీపీ ఎవరు ఫోన్ చేసి అడిగినా చెప్పకండి. అలా ఎవరైనా ఫోన్ చేసి మీ వివరాలు అడిగితే వెంటనే వాళ్ల ఫోన్ నెంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన, మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా.
మెన్ షోస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, సాండాక్, బాటలైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. సంక్రాంతి పండగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి, సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక SM కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9989358033, 8464052587. మహీంద్రా ఫస్ట్ చాయిస్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. హమారే యహాన్ తమామ్ బ్రాండ్స్ కే కారో కి వాజిబీ ఖిమత్ పర్ తజ్రుబేకార్ టెక్నీషియన్స్ కే జరియే సర్వీస్ ఓ మరమ్మత్ కి జాతీ హై. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రిఫిల్లింగ్, పాయింట్ బోధ్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్, ఏసీ కస్టమర్ లాంచ్, జెనిన్ స్పేర్ పార్ట్స్, 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ ఇంతహాయి కమ్ ఖిమత్ పర్ దస్తయాబ్ హై. ఔర్ హమారా పతా రూబరూ SVS మెడికల్ కాలేజ్, నిజ్ చైతన్య సెంట్రల్ స్కూల్, హైదరాబాద్ రోడ్, ఎన్గుండా, మహబూబ్ నగర్. వక్రవాద ఫిర్ సే ఆప్కా ఖైర్ మక్దమ్ హై. డబల్ బెడ్రూమ్ సంగ బునియాద్ తక్రీబ్ కే మౌకే పర్ రియాసతీ వజీర్ నిరంజన్ రెడ్డి కా ఘేరావ్ కర్కే ఎహ్తిజాజ్ కియా గయా.
वनपर्ती जिले के मरमाकुंटा में डबल बेडरूम मकान का संग बुनियाद रखने आए रियासती वजीर निरंजन रेड्डी को मुकामी गिरिजन अवाम के गैर गजब का सामना करना पड़ा और उनके एहतजाज पर रियासती वजीर निरंजन रेड्डी को बगैर संग बुनियाद रखे वापस जाना पड़ा। मुकामी गिरिजनों का मानना है कि इस सरकारी आराधी पर गिरिजन कम्युनिटी हॉल और अम्बेडकर का मुजस्मा नस्ब किया जाए। टीआरटी असातिज़ा जो मुंतखब हुए हैं आज जिला कलेक्टर ने उनको हुक्मनामे जारी किए हैं। जिला कलेक्टर रोनाल्ड रोज ने 374 टीआरटी असातिज़ा को रिव्यू साल में आर्डर कापीज जारी किए और उनके हवाले कर दिए और उन्होंने नामुंतखब असातिज़ा को सलाह दी कि फौरन ड्यूटी पर जाए बजाए और ड्यूटी को बहुसन को भी ईमानदारी से निभाए। असातिज़ा कौम के मेमार होते हैं और बच्चों के लिए रोल मॉडल होते हैं और वक्त की पाबंदी करने की भी उन्होंने असातिज़ा को सलाह दी। लोक अदालत के जरिए कदीम मुकदमात को भी हल कर लिया जाता है। जिला जज के वी चंद्रशेखर की वजाहत। जिला अदालत के अहाते में लोक अदालत कायम किया गया जिसमें मेहमान खसूसी के हैसियत से जिला जज ने शिरकत करते हुए कहा कि 880 अदम तकमील मुकदमात हैं। इन अदम तकमील मुकदमात को लोक अदालत के जरिए हल कर लिया जाएगा और ये अदालत आपसी मुसालहत के लिए अच्छा जरिया है। इसके जरिए मसायल को जल्द अज जल्द हल कर लिया जा सकता है और मुकदमात की जल्द अज जल्द इकसुई हो सकती है। సందర్భంగా భారతదేశం మొత్తట అంతటా అన్ని కోర్టులలో నేషనల్ లోక్ అదాలత్ జరపబడుతుందండి. కావున వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, రాజదగ్గ కేసులు అంటే చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న కేసులు సెక్షన్ 320 సిఆర్పిసి కింద, అట్లనే ఎక్సైజ్ కేసులు, రాజదగ్గ పెట్టిన కేసులు, అంతేకాకుండా ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంక్ డిఫాల్టర్స్, బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ డిఫాల్టర్స్, అట్లా సుమారు 800 పైచిల్కు కేసులు, బ్యాంక్ కేసులు ఉన్నాయి. అదే మాదిరిగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఇంకా చెప్పాలంటే మళ్ళా సివిల్ దావాలు, అట్లా రకరకాల కేసులు పెండింగ్లో ఉన్న కేసులు, రాజీ కుదిర్చిన కేసులు ఇవాళ చేయబడుతుంది. కావున భారీ ఎత్తున మన మహబూబ్నగర్ పట్టణంలో ఈ యొక్క కేసులు పరిష్కరించబడుతున్నది. దీనికి ఇక్కడ కేసు పరిష్కారమే దానికి మళ్ళీ అప్పీల్ ఉండదు, ఇక్కడికే అంతే క్లోజ్ అయిపోతుంది కేసు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలందరికీ మధ్యాహ్న భోజనం కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ కక్షదారులు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించినారు. నీళ్లు, ఫుడ్ ప్యాకెట్స్, డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే కాబట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది మన జిల్లా న్యాయసేవ సంస్థ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన
పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. సార్, ఇది ప్రతి నెల ఉంటుంది. కస్తూర్బా గాంధీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇమారత్ కా ఇఫ్తితా గద్వాల్ రుక్న అసెంబ్లీ బండా కృష్ణ మోహన్ రెడ్డి ఔర్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా కే హాతోం కియా గయా. జబ్కి యే ఇమారత్ 1,55,00,000 కి లాగత్ సే తామీర్ కి గయీ హై. అలావా ది గద్వాల్ ముస్తఖర్ పర్ MALT డిగ్రీ కాలేజ్ కే ఇజాఫీ ఇమారతో కా భీ సంగ బునియాద్ రఖా గయా. ఇస్ మౌకే పర్ ఉన్హోనే కహా కి ఇస్ కాలేజ్ సే తాలీమ్ హాసిల్ కర్కే కయీ ఏక్ నజరే కా నామ్ రోషన్ కియా హై. اور یہ ایک قدیم کالج ہے اور طلبہ کو ہدایت دی کہ محنت و لگن سے تعلیم حاصل کر کے ضلع کا نام روشن کریں. ماہ اکتوبر کی 2 تاریخ تک 100% بیت الخلاؤں کی تعمیر کا کام مکمل کرنا ہے, لیکن کاموں کی سست روی دیکھتے ہوئے ایسا محسوس ہو رہا ہے کہ یہ 2 تاریخ تک 100% بیت الخلاؤں کا کام مکمل ہونے کی امید نہیں ہے. محبوب نگر ضلع بھر میں عہدیداروں کی سست روی سے کام مشکل میں نظر آ رہا ہے, جبکہ عہدیداروں نے کئی ایک طریقے سے بتایا اور دھمکایا کہ راشن سے روک دیا جائے گا, برقی سے روک دیا جائے گا. ان دھمکیوں کے باوجود بھی عوام پر اس کا کچھ اثر نہیں ہوا ہے. اور اسی طرح چند ایک جو تعمیر کیے گئے ہیں اس ان بیت الخلاؤں کی جگہ پر اس کو اسٹور روم کی حیثیت سے کام لیا جا رہا ہے. کپاس کے نقلی بیج کو گدوال پولیس نے ضبط کر لیا. گدوال ضلع کے مدنا پلی موضوع میں کشنا نامی شخص کو کے پاس نقلی کپاس کے تخم کا ذخیرہ برآمد ہوا. اطلاع ملتے ہی ٹاسک فورس نے اس کے مکان پہنچ کر ذخیرہ اندوز نقلی کپاس کے تخم کو برآمد کر لیا اور پولیس اسٹیشن منتقل کیا گیا اور کرشنا کو گرفتار کر لیا گیا. بتایا جاتا ہے کہ سال گزشتہ بھی یہ کرشنا نے کپاس کے نقلی تخم کو فروخت کر رہا تھا. آخر میں چلتے چلتے ایک نظر آج کی ہیڈ لائنز پر. تلنگانہ حکومت عوامی منصوبوں کے نفاذ میں اکثر ناکام اور وزیر اعلیٰ تاریخی عمارتوں کو منہدم کرنے میں مصروف, ایم ایل سی رام چندر راؤ کا الزام. سابق آندھرا حکمرانوں نے محبوب نگر کو پسماندہ بنا دیا تھا, لیکن 5 سالوں میں ٹی آر ایس حکومت نے محبوب نگر شہر کا نقشہ ہی بدل دیا, ریاستی وزیر شنواز گوڑ کی وضاحت. ڈبل بیڈ روم مکانات کے سنگ بنیاد رکھنے آئے ریاستی وزیر کو مقامی عوام کی برہمی کا سامنا, سنگ بنیاد رکھے بغیر واپس جانا پڑا. اور لوک عدالت عدم تکمیل مقدمات کی یکسوئی اور آپسی مصالحات کا بہترین ذریعہ ضلع جج کا بیان. اسی کے ساتھ یہ خبرنامہ یہیں پر اختتام کو پہنچتا ہے. اب دیجیے عبداللہ حد کو اجازت, تب تک کے لیے دیکھتے رہیے این نیوز. Shouldn't treat people that way.